హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సేమియా పాయసం ఏ విధంగా చేసుకుందామో చూద్దామండి. ముందుగా ఇలాచీని ఇలా వాటి పొట్టు తీసేసి ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. కాజు, బాదం, కిస్మిస్లో నేతిలో వేపి పక్కన పెట్టుకున్నానండి. ఒక గ్రాసరీ బౌల్తో నేను ఒక కప్పు సేమియాని తీసుకున్నానండి. ఆ కప్పు సేమియాని ఒక గిన్నెలో నెయ్యిని వేసి వేపుకోవాలండి. దూరగా వేపుకోవాలి. అలా దూరగా వేపుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. సో బ్రౌనిష్ కలర్లో వచ్చిన సేమియా పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను అలానే బ్రౌనిష్ కలర్లో వేపుకున్నాను. నేతిలో వేపుకుంటేనే బాగుంటుందండి. సో అలా వేపేసుకున్న తర్వాత మనం ఏ కప్తోనైతే తీసుకున్నామో ఆ కప్తోనే షుగర్ కూడా తీసుకోవాలండి. ఇలా వేపుకున్నాక ఒక బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే గిన్నెలో నేను ఒక కప్పుడు సేమియా తీసుకున్నానండి. అదే కప్తో వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ వేపి పెట్టుకున్న సేమియాను అందులో ట్రాన్స్ఫర్ చేసేసేయాలండి. చేసిన తర్వాత అది కొద్దిగా బాయిల్డ్ అవుతుంది. అలా బాయిల్డ్ అయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఒక కప్పుడు సేమియా తీసుకుంటే ఒక కప్పు షుగర్ తీసుకుంటేనే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అని. సో అలా తీసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు షుగర్ వేసి నెమ్మదిగా కలపాలండి. షుగర్ వేసిన తర్వాత అది కొద్దిగా బాయిల్డ్ అయిన తర్వాత మనం ముందుగా నెయ్యిలో వేపి పెట్టుకున్న కాజు, కిస్మిస్, బాదం అందులోని ఇలాచి కూడా మిక్స్ చేశానండి. ఇప్పుడు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కలిపేసుకోవాలండి. అది కొంచెం బాయిల్డ్ అయిన తర్వాత ఒక పొంగులాగా వస్తుందండి. అలా వచ్చేదాకా అలానే ఉంచి అప్పుడు కంప్లీట్గా సేమే అయిపోయినట్టండి. కాకపోతే మిల్క్ అనేది కొద్దిగా లాస్ట్ మినిట్లో పూస్తేనే బాగుంటుంది. చాలామంది ముందుగా పాలు బాయిల్ చేసేసే అందులో సేమియాని వేస్తారండి. సో అలా బాగుండదు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ సేమియాను దగ్గర పడనివ్వండి. అది దగ్గరికి వచ్చేసరికి మంచిగా అసలు చూస్తేనే తినాలనిపిస్తుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా 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 అంటే చాలా బాగుంటుంది. షుగరు, వాటర్, సేమియా సేమ్ ఈక్వల్ బౌల్తోనే తీసుకోవాలండి. అలా మెజర్మెంట్స్ అలా కరెక్ట్ ఉంటేనే బాగుంటుంది. సో ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో